మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ వచ్చేసాయి. అండ్ ఒక బ్రాండ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఇంకో బ్రాండ్లో కూడా మనకి సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని ప్రోడక్ట్ వేరియేషన్స్ మనం చూశాక ఖచ్చితంగా ఏ బ్రాండ్ని చూస్ చేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మరి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము లేబుల్ చదవడం. అయితే ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎలా చదవాలి, ఒక ఫుడ్ లేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ స్వాతి చింతపట్ల, సర్టిఫైడ్ వెల్నెస్ అడ్వైజర్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మనము న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చదివేటప్పుడు 4 కేటగిరీస్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సర్వింగ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ క్యాలరీస్, థర్డ్ న్యూట్రియంట్స్, ఫోర్త్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ డైలీ వాల్యూ. అయితే ఇవి డీటెయిల్గా మనం చూద్దాము. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము ఫ్రోజన్ లసానా. అయితే ఫస్ట్ మనం సర్వింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం కదా. అయితే సర్వింగ్ ఇన్ఫర్మేషన్లో మనకి మనం తీసుకున్న ప్రోడక్ట్ ఎన్ని సర్వింగ్స్ వస్తుంది, ఆ తర్వాత ఈచ్ సర్వింగ్ యొక్క సైజ్ ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది కన్స్యూమర్స్ ఈజీ అండర్స్టాండింగ్ కోసము కప్సులో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈచ్ కప్లో మనకి ఎంత గ్రామ్ మనం తీసుకుంటున్నాము అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఇంతే తీసుకోవాలి అనేసి లిమిట్ కానీ రికమెండేషన్ కాదు. అయితే ఇక్కడ మనము తీసుకున్న ఫ్రోజెన్ లసానా అనే ప్రోడక్ట్ మొత్తం 4 సర్వింగ్స్ వస్తుంది. ప్రతి సర్వింగ్ ఒక కప్ అనుకుంటే ఆ ఒక కప్లో 227 గ్రామ్స్ తీసుకుంటున్నట్టు. ఒకవేళ మీరు ఇదే ప్రోడక్ట్ 2 కప్స్ తీసుకుంటున్నట్లయితే క్వాంటిటీని కూడా డబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే 454 గ్రామ్స్ని మీరు కన్స్యూమ్ చేస్తున్నట్లు. అయితే మనం ఎంత కన్స్యూమ్ చేస్తున్నాము అనేది మనకు ఒక అవగాహన ఉంటే ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫ్రోజెన్ లసానా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సర్వింగ్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోడక్ట్ 4 సరిపోతుంది. ఒక కప్పు 227 గ్రామ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కళ్ళే 2 కప్స్ కన్స్యూమ్ చేస్తున్నట్లయితే కింద ఇవ్వబడిన న్యూట్రియంట్ డీటెయిల్స్ అన్నీ డబుల్ చేసి అర్థం చేసుకోవాలి. మీరు అన్నీ డబుల్ తీసుకుంటున్నట్లు అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి క్యాలరీ ఇన్ఫర్మేషన్. ఈ క్యాలరీ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడం వల్ల మనము తీసుకునే ఫుడ్తో పాటు ఎంత ఎనర్జీ వస్తుంది, ఆ తర్వాత ఆ ఎనర్జీ మనం ఎంత ఖర్చు చేయాలి అనేది అవగాహన వస్తుంది. ఈ రెండు తెలుసుకోవడం వల్ల మనం హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ప్రోడక్ట్ ఒక కప్పుతో 280 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ మీరు 4 సర్వింగ్స్ తీసుకుంటున్నట్లయితే ఎంత వస్తుంది ఎనర్జీ, ఈ 280 x 4 చేయాలి అంటే 1120 క్యాలరీస్ మీకు ఆ ప్రోడక్ట్తో వస్తుంది. ఫుడ్ లేబుల్లో నెక్స్ట్ మనము గమనించాల్సిన అంశం న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్ లేబుల్ మనం అర్థం చేసుకోవడం వల్ల మన పర్సనల్ డైటరీ నీడ్స్ ఏంటి అనేది మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనము కొన్ని తక్కువ తీసుకునేవేవి, ఎక్కువ తీసుకునేవేవి అని కొంచెం అవగాహన ఉంటే మంచి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే న్యూట్రియంట్స్లో మనము తక్కువ ఉండాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి. సాచురేటెడ్ ఫ్యాట్, సోడియం అండ్ యాడెడ్ షుగర్స్ మనం తీసుకునే ప్రోడక్ట్లో తక్కువ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటి వల్ల మనకి కొన్ని అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి, లైక్ కార్డియోవాస్కులర్ డిజీజ్, హై బీపీ లాంటివి అన్నమాట. షుగర్స్ విషయానికి వస్తే మనకి 2 రకాలుగా లేబుల్స్లో కనిపిస్తుంది, టోటల్ షుగర్స్ అండ్ యాడెడ్ షుగర్స్. టోటల్ షుగర్ అంటే న్యాచురల్గానే కొన్ని ఫుడ్స్లో షుగర్ ఉంటుంది. లైక్ ఒక ప్రోడక్ట్ కొన్ని ఫ్రూట్స్తో తయారైంది అనుకోండి, ఫ్రూట్స్లో న్యాచురల్గానే షుగర్ అనేది ఉంటుంది, కాబట్టి దాన్ని వాళ్ళు టోటల్ షుగర్స్ కిందనే తీసుకుంటారు. ఇక యాడెడ్ షుగర్స్ విషయానికి వస్తే కొన్ని ప్రోడక్ట్స్ మరింత స్వీట్గా ఉండడానికో, లేదంటే పిల్లల సిరప్ లేదంటే ఇంకేదైనా క్యాండీస్ అనుకోండి, షుగర్ని ఎక్స్టర్నల్గా యాడ్ చేస్తారు ప్యాకేజ్ చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు. అయితే దీన్ని మీరు చూసుకోవాలి. ఈ యాడెడ్ షుగర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనము యాడెడ్ షుగర్స్ తక్కువ తీసుకుంటున్నప్పటికీ క్యాలరీ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం. ఒకవేళ మీరు రోజంతట్లో తీసుకోవాల్సిన క్యాలరీ లిమిట్ అనేది ఈ షుగర్తో మీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మీల్ మీరు తక్కువ తీసుకోవాలి. అలా మనము క్యాలిక్యులేషన్ ఉంటుంది డైటరీ కోసం. అయితే ఫుడ్ లేబుల్లో యాడెడ్ షుగర్ కన్నా ముందు మీకు ఇన్క్లూడ్ అనే పదం కనిపించిందంటే అది ఆల్రెడీ యాడెడ్ షుగర్ని ఇంక్లూడ్ చేస్తున్న వెయిట్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, టోటల్ షుగర్స్ 15 గ్రామ్, అందులో ఇన్క్లూడ్స్ 7 గ్రామ్ యాడెడ్ షుగర్, 14% అని ఉంది. అంటే ఈ 15 గ్రామ్స్లో 7 గ్రామ్ యాడెడ్ షుగర్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే ఆల్రెడీ మెన్షన్ చేశారని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రియంట్స్లో ఇంకొన్ని న్యూట్రియంట్స్ ఎక్కువ మొత్తంలో ఉండేలాగా మనం చూసుకోవాలి. అలాంటి వాటిల్లో ముందుగా ఫైబర్.
ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే మన బొవెల్ మూమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాన్స్టిపేషన్ లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ప్రోడక్ట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అండ్ దీంతోపాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా తగ్గుతాయి, అండ్ క్యాలరీ ఇంటేక్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. దాంతోపాటు విటమిన్ డి, కాల్షియం, ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల మనకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ తగ్గుతుంది, అండ్ మనం అనీమియా నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు, అండ్ హై బీపీకి కూడా మనము ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం తీసుకునే ప్రోడక్ట్లో ఈ న్యూట్రియంట్స్ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోండి. న్యూట్రియంట్స్ డీటెయిల్స్ పైన మనం ఫోకస్ చేయడం వల్ల మీరు తీసుకునే ప్రోడక్ట్ మన శరీర తత్వానికి సూట్ అవుతుందా లేదా అనే దానిపైన మీకు అవగాహన వస్తుంది. ఫుడ్ లేబుల్లో నెక్స్ట్ మనం గమనించాల్సిన విషయం పర్సెంటేజ్ ఆఫ్ డైలీ వాల్యూ. ప్రతి న్యూట్రియంట్ రోజుకు మనం ఎంత తీసుకోవాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మనం అంతలోపు తీసుకుంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు, అంతకు మించి తీసుకుంటే మనం రిస్క్లో పడతాం. అయితే ఆ న్యూట్రియంట్ పర్సంటేజ్ 100 అనుకుంటే ఆ 100%లో ఈ ప్రోడక్ట్ ద్వారా మనకి ఎంత పర్సంటేజ్ ఆ న్యూట్రియంట్ లభిస్తుంది అనేది మీరు లాస్ట్ కాలంలో చూడొచ్చు. అండ్ మీరు తీసుకునే ప్రోడక్ట్లో హై కంటెంట్ ఉందా లో కంటెంట్ ఉందా ఒక న్యూట్రియంట్ అని కూడా మీరు కంపేర్ చేసి ప్రోడక్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ పర్సెంట్ డివి 5 కన్నా తక్కువ ఉంటే ఆ న్యూట్రియంట్ కొరకు ఆ ప్రోడక్ట్ లో అని చెప్పుకోవచ్చు. అండ్ అదే న్యూట్రియంట్ కొరకు 20% కన్నా ఎక్కువ ఉందనుకోండి డివి, న్యూట్రియంట్ కొరకు ఆ సర్వింగ్ అనేది హై అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా అయితే పర్సంటేజ్ డివి మీకు డైటరీ ఫైబర్, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, పొటాషియం వీటికి హై ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత సాచురేటెడ్ ఫ్యాట్, సోడియం, యాడెడ్ షుగర్స్కి తక్కువ చూపించాలి. నార్మల్గా పర్సెంట్ డివి అనేది టోటల్ షుగర్స్కి ప్రోటీన్ పక్కన మనకి లేబుల్లో చూపించరు. పర్సెంట్ డివి అనేది ప్రోటీన్ కొరకు, ఒకవేళ ఆ ప్రోడక్ట్ హై ఇన్ ప్రోటీన్ అని చెప్పారనుకోండి, ప్రోటీన్ కోసమే ఆ ప్రోడక్ట్ తయారు చేశారు, అప్పుడు మనకి ఎంత ప్రోటీన్ మనకి ఈ ప్రోడక్ట్ ద్వారా వస్తుంది అనేది మెన్షన్ చేయాలి. లేదా చిన్న పిల్లల కోసమే ప్రోడక్ట్ తయారు చేస్తున్నట్లయితే ఎంత ప్రోటీన్ అనేది మనకు మెన్షన్ చేయాలి. అంతకు తప్పించి 4 ఇయర్స్ అండ్ ఎబో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అయినట్లయితే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఈ ప్రోడక్ట్ ద్వారా వస్తుంది అనేసి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా నష్టమేమీ లేదు. అలాగే టోటల్ షుగర్స్ పక్కన కూడా మనకి పర్సెంట్ డివి అనేది నార్మల్గా కనిపించదు, కానీ యాడెడ్ షుగర్ ఎంత ఉంది అనేది మాత్రం మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు యాడెడ్ షుగర్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ బ్యాలెన్స్ది న్యాచురల్ షుగర్ అనేసి అర్థం చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఫుడ్ లేబుల్లో మనం న్యూట్రియంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలో. అయితే ఈ ఇన్ఫర్మేషన్ని మార్కెట్లో చాలామంది మిస్యూజ్ చేస్తారు అండ్ కన్జ్యూమర్స్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మరి అలాంటివి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో అంటిల్ దెన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ నియర్ అండ్ డియర్ వన్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, జై నెక్స్ట్ మంత్.